ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోనికి తీసుకున్నారు. మంత్రి అయిన తర్వాత 6 నెలల్లోగా ఏదో చట్టసభలో సభ్యుడిగా ఉండాలి. అయితే కిడారి శ్రవణ్కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవటం, ఈలోపే ఎన్నికలు రావడంతో ఆయన రాజీనామా అనివార్యంగా మారింది. ఏదైతే మన టెక్నికాలిటీస్ ఉన్నాయో, మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో మనకు తెలిసిన విషయమే. 6 మంత్స్ లోపు మరి ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవ్వాల్సి ఉంది. కానీ మనకు తెలుసు, బై ఎలక్షన్ రాలేదు. డైరెక్ట్గా జనరల్ ఎలక్షన్ రావడం కానీ, అదేవిధంగా ఇంకా రిజల్ట్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా రిజల్ట్ రాలేదు. మన 20,000 రిజల్ట్ వస్తుంది కాబట్టి లోపు టెక్నికల్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉందో మన కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, మా నాయకుడు కానీ మా పార్టీ కానీ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా డెమోక్రసీకి అనుగుణంగా వెళ్ళే నాయకులు. మా నాయకుడు కానీ ఈరోజు డెమోక్రసీ కోసమే పోరాడుతున్నాం మా గొప్ప నాయకుడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ రాజీనామా సమర్పించడం. 6 నెలలు మంత్రిగా చేశానండి. దాంట్లో 3 నెలలు ఎలక్షన్ కోడతానే సరిపోయింది. 3 నెలలు చేయడం జరిగింది. చాలా వరకు మంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద పోరాడడానికి మంచి అవకాశం దొరికిందని భావిస్తున్నాను. ఇంత చిన్న వయసులో రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా నా మీద నమ్మకంతో, అదేవిధంగా గిరిజన మీద ఉన్న ప్రేమతో గిరిజన తీసుకొచ్చి గిరిజన శాఖతో పాటు ఆరోగ్య శాఖ కూడా ఇచ్చి అన్ని విధాలుగా కూడా మరి అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా 2 అడుగులు వేయడానికి నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. ముఖ్యంగా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో, 2 ట్రైబల్ ఏరియాస్లో జిల్లా హాస్పిటల్ చేసాం, ఇట్లాంటి చాలా చేసాం. స్వతంత్రంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేయలేని చాలా పనులు ఈ 3 నెలలు వచ్చి కూడా చేయడం జరిగింది. ఇలాంటివన్నీ మంచి మంచి అవకాశాలు రావడానికి మా ముఖ్యమంత్రి గారే కారణం. అందరూ కూడా సొంత ఇంట్లో బిడ్డలాగా కొడుకులాగా ఆదరించి చూసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం కానీ దగ్గర తీసుకొని చూసే విధానం కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆయన అన్నదండలు ఆయన సహకారం సొంత తమ్ముళ్ళని చూసుకోవడం జరిగింది. ఇది ఒక పార్టీ ఒక రాజకీయంలో కాకుండా ఒక కుటుంబం.